వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో లైఫ్లో ప్రతిదీ నంబరే. మంచి ఫోన్ నంబర్ ఉంటే కాన్వర్జేషన్స్ బాగుంటాయి, ఆ ఫోన్ గూగుల్ పేలో ఫోన్పేలో డబ్బులు దండిగా ఉంటాయి. ఒక రాంగ్ నంబర్ పెట్టుకుంటే ఆ ఫోన్లో కొట్లాట్లు అవుతాయి. అదేవిధంగా వెహికల్ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. వెహికల్ లక్షలు పెట్టుకుంటున్నాము, వెహికల్ నంబర్ బాగుందా లేదా చాలా ఇంపార్టెంట్ చూసుకోవడం. అండ్ చిన్నపిల్లలకి పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఫోన్ అన్నా అపార్ట్మెంట్ కొంటున్న అపార్ట్మెంట్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. చాలామంది రాంగ్ నంబర్స్ని కొనుక్కుంటారు, ఆ ఇంట్లోకి వెళ్ళప్పటి నుంచి కొట్లాట్లు అవుతుంటాయి. సో ప్లాట్ కొన్నా ప్లాట్ నంబర్, కార్ కొన్నా కార్ నంబర్, ఫోన్ నంబర్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, చిన్నపిల్లలకి పేరు పెట్టేటప్పుడు కంపల్సరీగా నా గైడెన్స్, నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో అన్నిటికన్నా ముందుగా అసలు మీ పేరులో బలం ఎంత? సో మీ పేరులో బలం బాగుందా లేదా? రాంగ్ నంబర్స్ ఉండకూడదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19, 27, 31, 33, 36, 57, 64 ఉంటే లైఫ్ అంతా సంపాదించడం, పోగొట్టుకోవడం, కూలిపోవడం, యాక్సిడెంట్స్ అవ్వడం, ఒక్కసారిగా పాడైపోయేది ఈ నంబర్స్ ఉంటే జరుగుతుంది. సో మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సో ఈ నంబరు చాలా డైలీ వాట్సాప్ చాలా చాలా వస్తాయి. ఈ మధ్యనే 4-5 టైమ్స్ నంబర్ బ్లాక్ అయింది, వాట్సాప్ బ్లాక్ అయింది. సో ఒకవేళ వాట్సాప్ పనిచేయకపోతే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. సో ఇది మనసులో పెట్టుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199. సో ఈ 3 వాట్సాప్ నంబర్లకి మీ ఫుల్ నేమ్ అంటే పూర్తి పేరు, కాలింగ్ నేమ్ సో పిలిచే పేరు, అండ్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్. సర్టిఫికేట్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ కాదు. చాలామంది సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ని పెడుతున్నారు, మళ్ళా గుర్తొచ్చి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నారు. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్కి దేవుడికి లింక్ ఉండదండి. మీరు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్కి దేవుడికి లింక్ ఉంటుంది. సో ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేదని పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి మాకు సపరేట్ శాస్త్రం ఉంది, దాని ద్వారా పేరు బలం చూసి పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయా లేదా, మీ పేరులో కరెక్షన్ అవసరమా లేదా క్లియర్గా చెప్తాను. సో ఈరోజు ఉపేంద్ర ఆర్ ఉపేందర్, ద్రా అన్న ధర అన్న ఆ ఏ ప్లేస్మెంట్ మారుతుంది కానీ వాల్యూ ఆఫ్ ద నేమ్ మారదు. సో యాక్చువల్గా ఓవల్తో పేరు స్టార్ట్ అవ్వడం చాలా అదృష్టం, కానీ ఈ ఉపేంద్ర అనే పేరులో నెగిటివ్ వైబ్రేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సిక్స్ 8 5 5 4 2 1. సో 14 24 28 30 31. సో 31 నంబర్ టోటల్ నంబర్, ఇది మంచి నంబర్ కాదు, ఇది రాహు సంఖ్య. సో పేర్లో 4 లెటర్స్ ఉన్నా కష్టాలే, 13 నంబర్ ఉన్నా కష్టాలే, 22 మాస్టర్ నంబర్. ఈ 22 ఉంటే ఇబ్బందులు ఏం లేవు, మాస్టర్గా ఉంటారు, తెలివైనోడుగా ఉంటారు. 31 రాకూడదు. ఈ 31 నంబర్ పేర్లో వస్తే ప్రమాదాలు ఎక్కువ, కష్టాలు ఎక్కువ, బాధలు ఎక్కువ, మానసిక శ్రమ, ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటాయి. సో వరంగల్లో బంగారు తల్లు స్వప్నిక అండ్ ప్రణిత యాసిడ్ దారి గురైనారు. 31 నంబర్
కొండేటి మాధవి, మాధవి గారి మీద పని మనిషి తిడితే రోకల బండితో కూడా చంపేసింది మాధవి గారిని, ఎక్స్ఎంఎల్ఏ 31 నంబర్. సో ఈ 31 నంబర్ డేంజర్ నంబర్, దీంట్లో అచ్చులు అల్లులు తీసుకుంటే ఓవల్స్, 12 ఓవల్స్, 6, 11, 12 పోతే 19. ఈ 12 నంబర్ మంచిది కాదు, 19 నంబర్ మంచిది కాదు, 31 నంబర్ మంచిది కాదు. సో 12 నంబర్ ఏం చేస్తుందంటే లైఫ్ను ముందుకు తీసుకెళ్తుంది. అరే బాగున్నాము, మంచిగా ముందుకెళ్తాం అనుకుంటాం, ఒక స్టేజ్కి వెళ్ళాక లైఫ్ రివర్స్ చేసుకుంటుంది, వచ్చిందన్నీ మళ్ళా కోల్పోతాం. విన్నింగ్ లైన్ దాటనివ్వదు, విన్నింగ్ లైన్ దాటితే సక్సెస్, లైఫ్ టైం అచీవ్మెంట్ అయిపోయింది. ముందు వరకు వెళ్ళి మళ్ళా వెనక్కి పరిగెత్తా వచ్చేవాడు 12. దీని రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, సాక్రిఫైస్ నంబర్, హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్ అంటారు. మనం ఏది కోరుకున్నా ఉల్టాగా వస్తుంది. ఆనందంగా ఉండాలంటే ఆనందం ఉండదు, కాపురం బాగుండాలంటే కాపురం బాగుండదు, డబ్బు బాగుండాలంటే డబ్బు బాగుండదు. సో ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతం ఉండదు. ఏది అడిగినా ఉల్టాగా వచ్చేదే ఈ 12. ఈ 31 నంబర్ రాహు వల్ల డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీ, పనులన్నీ నల్ల అవ్వాల్సిన పని సంవత్సరం కావు. సెటిల్మెంట్ లేట్, ఇల్లు కట్టుకోవడం లేట్, పెళ్ళి లేట్, అన్నీ లేట్. సో 3 నెలలు అవ్వాల్సింది 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు. అండ్ హెల్త్ ప్రాబ్లం తెప్పించే నంబర్ 19 వచ్చేసి అప్ అండ్ డౌన్ చేస్తుంది, దీనివల్ల హెల్త్ ప్రాబ్లం తొందరగా వస్తుంది. సో ఉపేంద్రలో మనకు 31 నంబర్, 12 నంబర్, 19 నంబర్, 3 డిఫెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కామన్గా నేను చూసింది ఉపేంద్రాని పిలిచేది ఉప్పి. ఎలా పిలుస్తారు సార్ అంటే ఉప్పి ఉప్పి అంటున్నారు దగ్గర వాళ్ళు. ఈ ఉప్పిలో ఉపేంద్రలో ఏముందో అదే ఉంది, సేమ్ నంబర్స్. సో ఒకసారి ఒక పేర్లో ఒక నంబర్ వస్తే అది పోదు. ఉప్పి 4 అక్షరాలు, మళ్ళీ 4 అంటే కష్టాలు. ఉపేంద్రలో 31 నంబర్ 4, ఉప్పిలో 4 అక్షరాలు 4. 4లో ఉంటే వాళ్ళు సుఖం కన్నా బాధలు ఎక్కువ ఉంటాయి. సో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి, డిలేస్ ఎక్కువ ఉంటాయి. తెలివి ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, కష్టపడే గుణం ఉంటుంది, అదృష్టం ఉండదు. అదృష్టం లేనిదే ఏది లేదు. సో ఉప్పిలో యు అంటే 3, ఐ అంటే 9, మళ్ళా 12. ఉపేంద్రలో కూడా 12, ఉప్పిలో కూడా 12. సో 4 అక్షరాల్లో మీ పిల్లవాడిని పిలుస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ మణికంట ఉంటుంది, మణి అంటారు. గిరిధర్, గిరి అంటారు. సో ఉదయ్, కిరణ్, ఉదయ్ అంటారు. ఇవన్నీ 4 అక్షరాలు. ఖచ్చితంగా 4 అక్షరాలు అనే పేర్లో మన పిల్లవాళ్ళని పిలుచుకుంటుంటే వాళ్ళు రోజు రోజు రోజుకి రోజుకి దిగజారిపోతారు, చీకట్లోకి వెళ్తారు, జైలు పాలయ్యే ఆస్కారం, హాస్పిటల్ పాలయ్యే ఆస్కారం, తలకిందల జీవితం అనేది 100% ఉంది. సో ఉప్పిలో కూడా 12, ఉపేంద్రలో కూడా 12, 19, 31. సో మీ పేరు కనుక ఉపేంద్ర అయినా ఉపేంద్ర అయినా పేర్లో 100% కరెక్షన్ అవసరం. సో మీరు స్క్రీన్లో కనిపిస్తున్న 7 నంబర్లలో ఏ నంబర్ కన్నా కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో నన్ను నేరుగా కలవాలనుకున్న వాళ్ళు, ఎందుకంటే నేమ్ కరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ నాకు నేమ్ కరెక్షన్స్లో 34 ఏళ్ళ అనుభవం. నాకు తెలిసి ప్రపంచంలో ఇంత ఎక్స్పీరియన్స్ న్యూమరాలజిస్టులు ఉండరు విత్ 100% సక్సెస్ రేట్. 2003లో డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి గారికి ఇచ్చానండి, 2006లో బోయపాటి శ్రీను గారికి. సో 2006లో ఎడియారప్ప టు ఎడ్యూరప్ప ఇలా చెప్పుకుంటా పోతే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన క్లయింట్స్, ఇదంతా మా నాన్నగారు నెహ్రూ గారు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్. సో ఆయన కష్టపడింది నాకు సులువుగా ఇచ్చారు. నేను MBBS చేస్తూ కూడా నాన్నగారి దగ్గర రోజు 3 గంటలు 4 గంటలు 5 గంటలు నేర్చుకుంటూ న్యూమరాలజీ ఐ బికేమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఎ వెరీ వెరీ యంగ్ ఏజ్. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు, 14 ఏళ్ళ నుంచే నేర్చుకోవడం మొదలుపెట్టాను, 16 నుంచి మంచి నాలెడ్జ్ వచ్చింది. సో గత 34 ఏళ్ళు ఎక్స్పీరియన్స్తో మీకు బెస్ట్ కరెక్షన్స్ ఇవ్వగలను. సో నేరుగా రావాలనుకున్న వాళ్ళకు మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో ఉంటాను. సో స్క్రీన్లో కల్పించే నంబర్స్ ద్వారా ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకోండి, ఎందుకంటే ముందే మీ డీటెయిల్స్ ఇవ్వాలి.
నేను ముందే కరెక్షన్ 1-2 రోజుల ముందే కరెక్షన్ చేసి పెట్టుకుంటాను. మీతో మాట్లాడడానికే ఒక పేరుకి నాకు 30 మినిట్స్ టైం కావాలి. సో నేరుగా వచ్చేస్తే కరెక్షన్ చేయడానికి టైం సరిపోదు. అండ్ ఆన్లైన్ అపాయింట్మెంట్ కావాలి వాళ్ళు స్క్రీన్లో ఏ నెంబర్కి కాల్ చేసినా ఈరోజు మీరు ఫీజు కట్టాక వితిన్ 24 అవర్స్ మీకు మీ స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి, లక్కీ నంబర్, లక్కీ కలర్, అన్లక్కీ నంబర్, అన్లక్కీ నంబర్స్ అండ్ లక్కీ స్టోన్స్ అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ చార్ట్ రావడం జరుగుతుంది. నేను చెప్పిన చార్ట్ని ఫాలో అయితే 100% లైఫ్ బాగుంటుంది. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి వన్ మోర్ టైం నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తాను 24 అవర్స్ లోపల. బాగుందంటే లక్కీ, బాగాలేకపోతే వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. బాగాలేనప్పుడు మళ్ళీ ఏం మార్చుకోవాలి, ఏ లెటర్ పెట్టుకోవాలి. చిన్నపిల్లలకి వారం పుట్టిన పిల్లలు కూడా పేర్లు అడుగుతున్నారు ఏం పేరు పెట్టాలని. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంటే అండి, వేరే ఆప్షన్ లేదు. ఆ తెల్ల పేజీలా ఉండే దాంట్లో మనం 100 ఏళ్ళ ఆయుష్ ఆనందాన్ని నింపుకోవాలి. సో అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ది బెస్ట్ ఇవ్వగలను. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో చూసారు కదా వీడియో, సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది, బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్. అయితే సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబరు. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబరు 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.